విపత్కర పరిస్థితి వచ్చినా నష్టపోయేది రైతులే అని, తాళ్ల పేరుతో వరిధాన్యం కొనుగోలులో తరుగు తీస్తున్నారని, ఆ తరుగును ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట టీపీసీసీ కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీంద్రరెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం పరిధిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం తూకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు ప్రభుత్వం చెబుతున్న రైతుకు తరుగు పేరుతో అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని, ప్రతిపక్షాలు ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు అంటున్న మంత్రులు, ప్రగతి భవన్ లో కూర్చొని ముఖ్యమంత్రి 6 సంవత్సరాలుగా పరిపాలన చేస్తుండు, అది మర్చిపోయారా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లేశం డైరెక్టర్ జీవయ్య, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి అనిల్, ఆశ్రఫ్, కార్తీక్ రాజు, భిక్షపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఎవరు అందరు ఎవరికి వాళ్ళు జాగ్రత్త మాపానానికి ఏమైతుందో అనేది ఇండ్లలో కూర్చుంటున్నారు జాగ్రత్తగా. కానీ రైతు కూర్చుంటుండ ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు, అమ్మాలీలు పని చేస్తున్నారు, రైతులు రైతు కూలీలు అందరు కూడా పని చేస్తున్నారు. ఇట్లా కూర్చున్నాను కూడా తిండి అయితే కావాలి కదా, తిండి లేకపోతే చచ్చిపోడా. ఎంత మరి ఎంత విపత్కర పరిస్థితి అయినా అన్నం పెట్టిన రైతులు ఏ ప్రభుత్వం మర్చిపోవద్దు అంతే కదా తమ్ముడు, ఏ ప్రభుత్వం కూడా మర్చిపోవద్దు. మరి ఇప్పుడు వచ్చిర్రు మంత్రులు వచ్చిర్రు చెప్పారు, అరే అందరూ ఇళ్లలో కూర్చున్నారు ప్రతిపక్షాలలో, మేమేమో ఎండలాలు ఉన్నామంటే కరెక్టే, ఏమింది పరిస్థితి చూసుకొని ఊరు చెప్పుకొని ఏడు వచ్చి ఏం చేసిండ్రు. మేము ఏమేమి ఇస్తున్నాం, ఇవి బుల్లి కొంటున్నాము, మేము కంది కొంటున్నాము, శనగలు కొంటున్నాము, పెసర్లు కొంటున్నాం, అన్ని కొంటున్నాము అని అంటున్నారు. మరి గిట్టుబాటు ధర మీద ఈ తరుగు మీద ఎందుకు మాట్లాడలేదు అంతే కదా. ఇవన్నీ మేము ఎండలైనా కానీ మేము వస్తున్నామని మాట్లాడుతున్నారు. మరి 6 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారు, అది మర్చిపోయి ఇక్కడికి వచ్చిన నాయకులు ఆ రకంగా మాట్లాడితే ఎవరు నమ్ముతారు? వ్యవసాయదారునికి రైతు కష్టపడి నేను కూడా వ్యవసాయం చేస్తా అంటాడు కేసీఆర్. కేసీఆర్ ఇట్లాంటి వ్యవసాయం చేస్తుండే ఎకరం 1 కోటి రూపాయలు వస్తున్నాయి. మరి 700 గ్రాముల కొరకు మనం ఈరోజు పోరాటం చేయవలసిన పరిస్థితి, బాధపడే పరిస్థితి.